రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచక మారుతూ ఉన్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ వేదిక నుంచి అనేకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద మరొక అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారి అవినీతి మీద చాలా విషయాలు మాట్లాడారు. బహుశా 2014 తరువాత, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, జనసేన పార్టీ అధినేత తొలిసారిగానే చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఘాటుగా, వైల్డ్గా విమర్శించారు. ఇది పెద్ద ఎత్తున చర్చకు తావు తీసింది. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ విమర్శలు కానీ కొత్తవేమీ కావు. ఇవి 2014 నుంచి నేటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో చేసినటువంటి ఎలిగేషన్స్, కరప్షన్ విషయంలో కానివ్వండి, ఇసుక మాఫియా విషయంలో కానివ్వండి, లోకేష్ గారి అవినీతి గురించి కానివ్వండి, కరప్షన్ గురించి కానివ్వండి, ప్రతిదీ కూడా వనజాక్షి గురించి కానివ్వండి, ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం మాట్లాడుతున్నటువంటి అంశాలనే పవన్ కళ్యాణ్ గారు నిన్న తన వేదిక మీద నుంచి వినిపించాడు. మా మాటలే వినిపించాడని చెప్పడంలో ఏ విధమైన సందేహమూ లేదు. వెల్, మంచి పరిణామం కాదని అనడం లేదు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఈ వాస్తవాలు ఏవైతే మాట్లాడారో, ఈ వాస్తవాలన్నీ కూడా ఇంతకు ముందే తెలిసి వ్యూహాత్మకంగా ఇప్పుడు మాట్లాడాలనుకున్నారా, లేక 14వ తారీఖు ముందు 12-13వ తారీఖుల్లోనే ఈ వాస్తవాలన్నీ కూడా వారికి చేరాయా అనే విషయం నాకైతే తెలియదు. ఆయన సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకని ఈ విషయాన్ని చెబుతున్నానంటే, ఆయనకి ఎప్పుడో ఈ వాస్తవాలు తెలిసి ఇప్పటి వరకు మాట్లాడకపోయినట్లయితే ఆయన మౌనం ఈ రాష్ట్రానికి చాలా నష్టం చేసిందని చెప్పక తప్పదు. వనజాక్షి మీద దాడి జరిగినప్పుడే ఇది తప్పు అని ఆయనకి తెలిసినప్పుడు, లేదు ఇసుక మాఫియా జరిగినప్పుడే ఇది దోపిడీ జరుగుతుందని తెలిసినప్పుడు, అన్ని సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఈరోజునే వ్యూహాత్మకంగా మాట్లాడితే మాత్రం ఈ మౌనం, పవన్ కళ్యాణ్ గారి మౌనం చాలా నష్టాన్ని ఈ రాష్ట్రానికి చేసింది, దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా మూల్యం చెల్లించక తప్పదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి భుజాన వేసుకొని మోసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అంటే బహుశా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు అంగీకరించకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా దానిలో భాగస్వాముడు అయి ఉన్నాడు అనేటువంటి మాట అందరికీ తెలిసినటువంటి సత్యం. ఆయన ఇవాళ మాట్లాడినటువంటి మాటలు, మేము మాట్లాడినటువంటి మాటలకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేకపోవచ్చు, చెప్పకపోవచ్చు. ఎందుకంటే మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారని అనుకోవచ్చు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీ పార్ట్నర్, మీ భాగస్వామి, బయటకు వచ్చి ఇవాళ ఇంత వైల్డ్ ఎలిగేషన్స్ మేము చేసిన పద్ధతుల్లో చేస్తున్నప్పుడు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నదనే విషయాన్ని దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తున్నాం. అంతేకాదు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద విమర్శలు చేసినా, లేదు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా, ఇవాళ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని క్రిటిసైజ్ చేస్తున్నా, లేదు ఇప్పుడే లీకులు వింటున్నాం ఎంతవరకు నిజమో తెలియదు, వైసీపీ ప్రవేశపెట్టబోతున్నటువంటి
అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు పలికేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట కొన్ని లీకుల ద్వారా వస్తున్నది. అది నిజమైనా? వీటన్నిటికీ కారణం ఏమిటని ఒకసారి ఆలోచన చేయమని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని నేను కోరుతున్నాను. ఈ పరిణామాలన్నిటికీ కారణం ఒకే ఒక్క పరిణామం, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 13న కలిగిరి నెల్లూరు జిల్లాలో ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏమిటంటే ఎంపీలందరూ కూడా రాజీనామాలు చేస్తాం మేము 6వ తారీఖున అని ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత టకటక పరిణామాలు మారుతున్నాయి. వరుసనే అందరు లైన్లోకి వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తన పార్ట్నర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పక్కకు నెట్టేసి విమర్శలు చేస్తున్నారు. ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల్ని ఉపసంహరించుకొని బయటకు వచ్చేసి అవిశ్వాస తీర్మానానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇవన్నిటికీ పరిణామాలు ఒకటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం వల్ల ఈ పరిణామాలు జరుగుతున్నాయనేది నేను నమ్ముతున్నాను. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినందువల్ల కాదు, ఒకసారి ఆలోచన చేయమని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా విమర్శలు చేశారు, చంద్రబాబు నాయుడు గారి మీద చాలా వైల్డ్ ఎలిగేషన్ చేశారు, మా మీద కూడా చేశారు. మేము దానికి కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కొన్ని సమాధానాలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఎవరి కోసం? పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు, అశేష ప్రజానీకం కోసం. మా మీద చేసినటువంటి ఎలిగేషన్స్ మీద మేము సమాధానం చెప్పడానికి కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ప్రయత్నం చేస్తాం. అయితే నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మీ పార్ట్నర్ ప్రశ్నించినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఇవాళ మాట్లాడుతున్నారు అత్తారింటికి దావలేదు అది ఇదేదో గప్పండి గ్యాస్, అవి కాదు. చాలా సూటిగా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రశ్నించాడు, మీ అబ్బాయి యొక్క అవినీతి గురించి ప్రశ్నించాడు, మీ ఇసుక దోపిడీ గురించి ప్రశ్నించాడు. ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అతి కరప్ట్ రాష్ట్రంగా తయారైంది, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారని మాట్లాడారు. ఎన్టీ రామారావు గారి ఆత్మ క్షోభిస్తుందని కూడా మాట్లాడారు. దీనికి ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి పక్కకు తప్పుకునేటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం చెప్పుకోకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న కామెంట్ చేశారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే, నేను ఏ ముఖ్యమంత్రి కొడుకుని కాదు, ఏ ముఖ్యమంత్రి అల్లుణ్ణి కాదు, నేను ఏదో కానిస్టేబుల్ యొక్క కుమారుణ్ణి అని. ఎస్, నిజం, మీరు ఒక సామాన్య కానిస్టేబుల్ కుమారుడు. కానీ ఇంకొక నగ్న సత్యాన్ని కూడా మీరు మర్చిపోవద్దని మనవి చేస్తున్నా, మీరు అత్యంత ఆదరణ కలిగినటువంటి హీరో, సినిమా హీరో. అంతేకాదు మెగాస్టార్కి తమ్ముడు మీరు, అందువల్లనే మీకు ఈ గుర్తింపు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఫాదర్ కానిస్టేబుల్ అయినంత మాత్రాన మీకు ఈ ఆదరణ వచ్చింది అనుకోకండి. మీరు మెగాస్టార్ తమ్ముడైనందువల్ల, సినిమా హీరో అయినందువల్ల మీకు బ్రహ్మాండమైనటువంటి ఆదరణ సినిమాల్లో వచ్చింది. దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా కన్వర్ట్ అవుతుందా లేదా కాలం నిర్ణయిస్తుంది. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఇవాళ జరిగినటువంటి ప్రతి కారణానికి, ప్రతి చర్యకి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలే కారణమనేందుకు ఒక చక్కని ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను మనవి చేస్తున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఆవిష్కరించారు చంద్రబాబు గారి రూపంలో. ఈ ముగ్గురు కలవబట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇది అందరూ ఒప్పుకునేటటువంటి సత్యం. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, అధికారం సమాప్తం కాబోతున్నది, 4 సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరంలో ప్రవేశించాం. అధికారం పరిసమాప్తం కాబోతున్నటువంటి ఈ సందర్భంలో ముగ్గురు ఎవరికి వారు విడిపోతున్నారు. నాకు ఒకటి గుర్తొస్తుంది, కమలాకాయ ఉంటుంది, తోలు తీసామనుకోండి ఏ తొనకు ఆ తొన ఊడిపోతుంది. అధికారం అనే తోలు పోతున్నప్పుడు ఎవరి దోవన వారు వెళ్ళిపోతున్నారు. ఇది ఒక రాజకీయ పరిణామం. ఈ రాజకీయ పరిణామం రాష్ట్రానికి మేలు చేస్తుందా, నష్టం చేస్తున్నదా? ఈ రాజకీయ పరిణామాలు ఈ రాష్ట్రానికి మేలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఒక రాక్షస పరిపాలన, ఒక అన్యాయమైన పరిపాలన, ఒక అక్రమమైన పరిపాలన అంతం కావడం కోసం ఈ పరిణామాలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఎంత దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో.
ఒక నరకాసురుడి పాలన జరుగుతూ ఉన్నది, ఒక రావణాసురుడి పాలన జరుగుతూ ఉన్నది. ఆ నరకాసురుని వధించవలసిందే, ఆ రావణాసురుణ్ణి బొడ్డులో బాణమేసి సంహరించవలసిందే. సంహరిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. కాబట్టి అందరూ కలిసి ఆ రావణాసురుణ్ణి సంహరించే కార్యక్రమం చేయాలి తప్ప ఆ రావణాసురుడికి కలిసి వచ్చేటటువంటి పరిస్థితులు కల్పించుకోకుండా ఉండవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కాబట్టి, ఇది రాక్షస పరిపాలనని, ఆ రాక్షస పరిపాలనని అంతం చేయడం కోసం నడుం కట్టవలసినటువంటి బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నదని ఈ సందర్భంగా వారికి గుర్తు చేయదలుచుకున్నాను. అంతేకాదు నా మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు. సిబిఐ అంటే చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి భయం, అందువల్ల పోరాటాలు చేయరు అని. అయ్యా నేను మనవి చేస్తున్నాను, మేము పోరాటాలు చేయడం లేదా? ఎన్ని పోరాటాలు చేశాము అంటున్నా. ఇవాళ రాజీనామాల పోరాటం ఎవరు ప్రారంభించారంటున్నా. అవిశ్వాస తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టడానికి సాహసం చేశారంటున్నా. మాకు భయమే ఉంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండేవారి మాని అడుగుతా ఉన్నా. గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మరణించిన తర్వాత ఓదార్పు యాత్రకు వెళుతుంటే, ఓదార్పు యాత్రకు వెళితే ఊరుకోమని హైకమాండ్ బెదిరిస్తే ఆ రోజున కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ బెదిరించినా కూడా వెనుకాడకోకుండా వెళ్ళి మా మీద అనవసరమైన కేసులు పెట్టారు. నేను మనవి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. మేము నేరాలు చేసామని మా మీద కేసులు పెట్టారా? కేవలం కేంద్ర ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ పార్టీ మీద ఎదురు తిరిగామనేటువంటి ఏకైక కక్షతో మా మీద కేసులు పెట్టారు. 16 మాసాలు జైల్లో పెట్టినప్పటికీ కూడా ధీరోదత్తంగా రాజీ పడుకోకుండా పోరాటం చేస్తున్న మాకు మీరు మంచి సర్టిఫికేట్ ఇవ్వదీ పోయారు. చంద్రబాబుతో పాటు కలిపి మాకు భయం అంటే ఒప్పుకో అంటున్నా. మేము భయం లేని వారం. దేనికైనా పోరాడేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సర్టిఫికేట్ ఇవ్వడానికి మీకు మనసు రాకపోతే చిరు సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరని మనవి చేస్తున్నా. అంతేకాదు అసెంబ్లీకి మేము వెళ్ళటం లేదు, వెళ్ళకపోతే అసెంబ్లీకి వెళ్ళటం లేదు, ప్రతిపక్షం పోరాటం చేయటం లేదు అంటున్నారు. ఎప్పుడు వెళ్ళడం లేదు మేము అసెంబ్లీకి? 3.5 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మా పర్ఫార్మెన్స్ ఇచ్చి పోరాటం చేసి అసెంబ్లీ మీద మాకు విరక్తి కలిగి బహిష్కరించాం. అసెంబ్లీ మీరు మొన్న చెప్పారు ఎక్కడో, పార్లమెంట్ ఈజ్ ఏ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అని. ఎస్, అసెంబ్లీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈజ్ ఏ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. ఆ టెంపుల్లో ఏం జరుగుతుంది? ధర్మం జరుగుతుందా? న్యాయం జరుగుతుందా? 23 మంది శాసనసభ్యులు ఫ్యాను గుర్తు మీద గెలిస్తే వారిని తీసుకెళ్ళి కొని 4 మంత్రులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ శాసనసభలో వారి చేత మామూలు తిట్టిస్తూ ఉంటే అది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీనా? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరంటున్నా. దాని గురించి మాట్లాడుకోకుండా మేము బహిష్కరించాము కాబట్టి బహిష్కరించడం తప్పు అంటున్నారు. బహిష్కరించడం తప్ప గత్యంతరం లేని పరిస్థితుల్లోకి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని నెట్టింది. దీన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం, ప్రజలు అర్థం చేసుకోవాలి. నిజానికి మీకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలకు మీరు చెప్పినటువంటి దానికి ప్రజలకు సమాధానం చెప్పవలసిన నైతిక బాధ్యత మాకున్నదనే ఉద్దేశంతో నేను ప్రజలకు ఈ సమాధానం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వెళ్తాడనే అభిప్రాయం తప్పు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అనేక సందర్భాల్లో శాసనసభకు వెళ్ళాం, శాసనసభలో పోరాడాం. ఆ పరిస్థితుల్లో ఇవాళ మమ్మల్ని బయటకు నెట్టేటటువంటి పరిస్థితి చేశారు కాబట్టి గత్యంతరం లేక మేము బయటకు వచ్చాం. 23 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించవలసినటువంటి ముఖ్యమంత్రి, సస్పెండ్ చేయవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి స్పీకర్ తమ విధులను నిర్వహించుకోకుండా ఒక టెంపుల్ ఆఫ్ డెమోక్రసీని అపహాస్యం చేస్తున్నప్పుడు అది టెంపుల్గా భావించలేకపోతున్నాం, దానిలోకి వెళ్ళలేకపోతున్నాం అనే విషయాన్ని దయచేసి గమనించమని మనం చేస్తున్నాం. అంతే తప్ప మాకు భయం కానీ పక్షపాతం కానీ ఒకటే ఒకటి ఉన్నది మాకు, అది చిత్తశుద్ధి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం నేను మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరైనా పోరాటం సుదీర్ఘకాలం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. కాబట్టి సరే వెల్, పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర ప్రయోజనాలకి దోహదం చేయాలని, ఈ పరిణామాలు ఒక రాక్షస ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి, రాక్షస ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా దించివేయడానికి
పనికి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్ప ఈ పరిణామాలు మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమై మరొకసారి రాక్షసుడు రాజ్యాధికారానికి రావాలని కోరుకుంటే తప్పవుతుందనే విషయాన్ని మేము మనవి చేస్తున్నాం. కాబట్టి ఎస్, పరిణామాలు బాగా జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని చాలా ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు వేశారు. వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పకోకుండా పారిపోతే ప్రజాస్వామ్యంలో నష్టపోతారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇందాక చూస్తున్న పత్రికల్లో, టీవీల్లో ఏదో వైసీపీ ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేటటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నారని, వెల్ మంచిదే, సంతోషకరం. నిజంగా జరిగితే మరి ఇంత ప్రకటన జరగలేదు. అంతేకాదు 6వ తారీఖున మేము చేసేటటువంటి రాజీనామాలకు కూడా ఈ కడమ పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం సభ్యులు రాజీనామాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ పరిణామాలు రాష్ట్రానికి ఉపయోగపడాలని, ఈ పరిణామాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. దానికోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇప్పుడు పనిచేస్తుందని మీ ద్వారా ప్రజలకందరికీ కూడా మనవి చేస్తున్నాము. మా మీద చేసిన అభియోగాలను, ఆరోపణలను కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. మరి ఆయనే చెప్పారు అవిశ్వాస తీర్మానాన్ని పెడితే ఢిల్లీ స్థాయిలో తీసుకొస్తాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. బహుశా ఆ ప్రయత్నం ఆయన చేయాలి, అది ఆయన నైతిక బాధ్యత. ప్రయత్నం చేస్తారా తప్పుకుంటారా వేచి చూద్దాం. అవిశ్వాస తీర్మానం అయితే పెట్టడం జరిగింది. దాని మీద పరిణామాలు రేపు ఎల్లుండి ఏం జరుగుతాయో చూసిన తర్వాత మనం కామెంట్